ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ మనందరం బాధపడుతున్నాం. భగవంతుడికి మనం నివేదించుకుంటాం. అయితే కులాలని మతాలని తోలనాడుతూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ యొక్క విచ్చలవిడితనం, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ వాళ్ళు చేసే అలగా పులగా వ్యాఖ్యానాలతో కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయి. ఇలా చేసేటువంటి వాళ్ళని కులాల ప్రాతిపదికన దయచేసి చూడకండి. ఏ కులము తక్కువ కాదు, ఏ కులము పెద్దది కాదు. అన్ని కులాలకి వాటి వాటి మర్యాదలు ఉన్నాయి, వాటి వాటి గౌరవాలు ఉన్నాయి, వాటి వాటి ఉనికి ఉంది. ఆ ఉనికి మీద దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ప్రతి మతానికి తన ఉనికి ఉంది, ప్రతి వ్యక్తికి తన ఉనికి ఉంది. కాబట్టి దేని మీద దెబ్బతీయాలని చూసినా అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అలాంటి రాజ్యాంగ ఉల్లంఘన చేసేటువంటి వారికి తలుపులు తెరిచిపెట్టి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక దుర్మార్గపు భావజాలం కలిగి ఉన్నటువంటి వ్యక్తి బాబు గోగినేని. అడ్డగోలుగా హిందూ ధర్మం మీద నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ అవాకులు చవాకులు పేలుతున్నారు. అతని గురించి పోలీసు వ్యవస్థకి మొత్తం తెలుసున్నా, కోట్లాది మంది గాయపడి ఆవేదనతో పోలీసులకి మొరపెట్టుకున్నా పోలీసు ఈరోజు వాళ్ళ మీద చర్యలు చేపట్టట్లేదు. కారణం ఏంటంటే ఒక టీవీ ఛానల్ రియాలిటీ షో